హాయ్ ఫ్రెండ్స్, ఎడ్లబండి నుంచి పొగబండి దాకా మన ప్రయాణం నెమ్మదిగానే సాగింది. ట్రైన్ వచ్చాక మన ప్రయాణం చాలా వేగవంతమైంది. దీన్నే ధూమశకటం అని కూడా అంటారు. మొదట్లో దీన్ని వస్తువులు చేరవేయడానికి మాత్రమే ఉపయోగించేవారు. ఆ తర్వాత ప్రయాణికుల్ని కూడా చేరవేయడానికి ఉపయోగించడం మొదలుపెట్టారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా బుల్లెట్ రైళ్లు బాగా వాడుకలో ఉన్నాయి. గంటకి 400 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతున్నాయి. ఇంకా అంతకన్నా ఎక్కువ వేగంతో దూసుకుపోయే ట్రైన్స్ కూడా వచ్చేస్తూ ఉన్నాయి. ఇంట్లో కూర్చున్న మీరు దాని వేగాన్ని అంచనా వేయలేరు. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు సాధారణ ట్రైన్స్లోనే ప్రయాణించి ఉంటారు. ఈరోజు ఈ వీడియోలో మీకు ప్రపంచంలోనే అత్యంత వేగంగా ప్రయాణించే 10 ట్రైన్స్ గురించి చెప్పబోతున్నా. ఈ ట్రైన్స్ చూసి మీరు ఆశ్చర్యపోవటం ఖాయం. ప్రపంచ చిత్రపటం మారబోతోంది అనటం కూడా ఖాయం. వాటి వేగం, టెక్నాలజీ చాలా అడ్వాన్స్డ్గా ఉంటుంది. పదండి, ప్రపంచంలో హై స్పీడ్తో నడిచే 10 ట్రైన్స్ ఎక్కడున్నాయో చూసొద్దాం. ట్రాన్స్ ర్యాపిడ్ 07. ఈరోజు మన లిస్టులో ఉన్న మొదటి ట్రైన్ జర్మనీలోని ఫాస్టెస్ట్ ట్రైన్ ట్రాన్స్ ర్యాపిడ్ 07. ఇది ఒక హై స్పీడ్ మోనోరైల్. మ్యాగ్నెటిక్ లెవిటేషన్ సాయంతో చాలా వేగంగా ప్రయాణిస్తుంది. ఈ ఎపిసోడ్లో మ్యాగ్నెటిక్ లెవిటేషన్ గురించి అనేక విషయాలు తెలుసుకుందాం. ఈ మెకానిజంలో ట్రైన్ ఒక డైపోల్ మ్యాగ్నెట్ తరహాలో పనిచేస్తుంది. రైల్వే ట్రాక్ మ్యాగ్నెట్ లాగా పనిచేస్తుంది. ఈ కారణంగా ట్రైన్ ట్రాక్ మీద ఉన్నప్పుడు చాలా వేగంగా ప్రయాణిస్తుంది. ఈ ట్రైన్ మొదటిసారి 1993లో ప్రయోగాత్మకంగా నడిపి చూశారు. ఆ టెస్ట్ ట్రయల్లో ఈ ట్రైన్ గంటకి 450 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించింది. 167 అడుగుల పొడవైన ఈ ట్రైన్ 175 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 53 నిమిషాల్లోనే చేరుకుంటుంది. CRH 380BL అనే G16 బోగీస్ కలిగిన ఈ ట్రైన్ని 2010లో లాంచ్ చేశారు. ఈ ట్రైన్ని లాంచ్ చేసినప్పుడు దాని వేగం చూసి చైనా ప్రజలు ఆశ్చర్యపోయారు. ట్రైన్ని అచ్చం పాములాగే డిజైన్ చేశారు. ఈ ఆకారాన్ని ఏరోడైనమిక్ షేప్ అని అంటారు. గాలితో పాటుగా ప్రయాణం చేస్తుందా అన్నంత వేగంగా ఈ ట్రైన్ ముందుకు కదులుతుంది. ఈ ట్రైన్ స్పీడ్ టెస్ట్ చేసినప్పుడు వేగంలో అంతవరకు ఉన్న రికార్డ్ని బద్దలు కొట్టింది. గంటకి 487 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేసరికి అందరూ ఆశ్చర్యపోయారు. అంతవరకు ఆ వేగంతో ప్రయాణించే ట్రైన్స్ లేవు. ఈ ట్రైన్కి సంబంధించిన వార్త అన్ని వార్తల్లోనూ పతాక శీర్షికన ఉండేది. కేవలం వేగం కారణంగానే కాదు, దాని నిర్మాణం విషయంలోనూ చాలా ప్రత్యేకతను కలిగిన ట్రైన్ ఇది. చాలామంది ఇంజనీర్స్ దీని నిర్మాణ పద్ధతి చాలా ప్రమాదకరమని వెల్లడించారు. ఆ కారణంగా కొంతకాలం ఈ ట్రైన్ని నిలిపేశారు కూడా. షాంఘై మ్యాగ్లెవ్ ట్రైన్. చైనా ఈ లిస్టులో మరోసారి తన పేరును లెక్కించుకుంది. జర్మన్ టెక్నాలజీతో ఈ ట్రైన్ని రూపొందించారు. ఇది కూడా ట్రాక్ మీద లెవిటేట్ అవుతూ ప్రయాణిస్తూ ఉంటుంది. అత్యంత దూరాన్ని చాలా తక్కువ సమయంలోనే చేరుకుంటుంది. కమర్షియల్ పనుల కోసం 2004లో ఈ ట్రైన్ని లాంచ్ చేశారు. చైనాలో అత్యంత పాత కమర్షియల్ ట్రైన్స్లో షాంఘై మాగ్లేవ్ కూడా ఒకటి. షాంఘైలో ఈరోజు కూడా ఈ ట్రైన్ పట్టాల మీద పరుగులు తీస్తూనే ఉంది. ప్రయాణికుల్ని తీసుకుని గంటకి 431 కిలోమీటర్ల వేగంతో ఈ ట్రైన్ ప్రయాణిస్తూ ఉంటుంది. ప్రయాణికులు లేకుండా ఈ ట్రైన్ గంటకి 501 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలుగుతుంది. టీజీవీ అట్లాంటిక్. ఈ ట్రైన్ని ఫ్రెంచ్ మాన్స్టర్ పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు. 515 కిలోమీటర్ల వేగంతో ఈ ట్రైన్ పరుగులు తీస్తూ ఉంటుంది. ఫ్రాన్స్కి చెందిన మల్టీనేషనల్ కంపెనీ ఆల్స్టమ్ ఈ ట్రైన్ని రూపొందించింది. 779 అడుగుల పొడవు, 445 టన్నుల బరువు కలిగిన ట్రైన్ ఇది. దీన్ని ఫ్రెంచ్ మాన్స్టర్ అని ఎందుకు పిలుస్తారో అర్థమైందిగా. ఈ ట్రైన్లో అనేక శక్తివంతమైన మోటార్స్ని అమర్చారు. అందుకే ఎంత బరువు ఉన్నా కూడా చాలా వేగంగానూ ప్రయాణించగలదు. మొదట్లో ఇంత వేగంతో ఉండేది కాదు. కొద్ది రోజుల తర్వాత ఈ ట్రైన్ షేప్ని మోడిఫై చేశారు. చాలా పెద్ద చక్రాల్ని అమర్చారు. ఆ తర్వాతే ఇది ఇంత వేగంగా ప్రయాణించడం ఆరంభమైంది. ML 500. ఈ మొత్తం జాబితాలో ఇది వినూత్నమైంది మరియు ప్రత్యేకమైంది. ఈ ట్రైన్ హిస్టరీ కూడా ప్రత్యేకమైంది. 1977లో జపాన్లో ML 500 ట్రైన్ని ఆరంభించారు. ఈ ట్రైన్ని కేవలం ప్రయోగాత్మకంగా పరిశీలించేందుకే రూపొందించారు. ఇది ఒక టెస్ట్ మోడల్ మాత్రమే. ఆధునిక ట్రైన్ స్పీడ్స్ని ఏ విధంగా పెంచొచ్చు అని తెలుసుకోవడం కోసమే ఈ ట్రైన్ని ఒక మోడల్గా రూపొందించారు. 13.5 మీటర్ల పొడవైన ఈ ట్రైన్ మియాజాకి మాగ్లెవ్ ట్రైన్ రూట్లో పరిశీలించారు. అప్పటిది గంటకి 517 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీసింది. ఈ వేగం అద్భుతమని చెప్పాలి. ఈ ట్రైన్ మెకానిజాన్ని వాడుకుని తర్వాత కాలంలో అనేక స్పీడ్ ట్రైన్స్ని తయారు చేశారు. TGV POS. ఈ హై స్పీడ్ ట్రైన్ విద్యుత్ శక్తితో నడుస్తుంది. ఈ ట్రైన్ లోపల 26,300 శక్తివంతమైన మోటార్స్ని బిగించారు. ఈ హై స్పీడ్ కారణంగా టీజీవీ అట్లాంటిక్ని కూడా పక్కకు నెట్టి ఆ స్థానాన్ని ఆక్రమించింది. అత్యంత వేగంగా కదిలే టీజీవీ ట్రైన్ జాబితాలో నిలిచింది. ఈ ట్రైన్ ప్రయాణించే వేగాన్ని ప్యారిస్ స్ట్రాస్బర్గ్ రూట్లో పరీక్షించి చూశారు.
గంటకి 571 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించింది. ఈ ట్రైన్ ఇంత వేగంగా పరుగులు తీయడానికి అనేక కారణాలున్నాయి. ఈ ట్రైన్లో 3 డ్యూప్లెక్స్ కార్స్, 2 పవర్ కార్స్ యొక్క చక్రాలు, మోడిఫైడ్ క్యాటనరీ వోల్టేజ్ లాంటి అత్యాధునిక హంగుల్ని ఇందులో అమర్చారు. ఆల్స్టమ్ కంపెనీనే ఈ ట్రైన్ కూడా తయారు చేసింది. ఫ్రెంచ్ నేషనల్ రైల్వే కంపెనీ ఈ ట్రైన్ నిర్వహణ బాధ్యతలు చూస్తోంది. MLX-012 మ్యాగ్నెటిక్ లెవిటేషన్తో నడిచే ఈ ట్రైన్ని మిట్సుబిషి హెవీ ఇండస్ట్రీస్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ప్రయోగాత్మకంగా 9 ట్రైన్స్లో ఇది కూడా ఒకటి. యమనాషి మ్యాగ్లేవ్ రూట్లో దీన్ని పరిశీలించారు. ఈ టెస్ట్లో దీని వేగం గంటకి 581 కిలోమీటర్లుగా నిర్ధారించారు. ఈ ట్రైన్లో కేవలం 3 కంపార్ట్మెంట్స్ మాత్రమే ఉంటాయి. దీంతో కొన్ని నిమిషాల్లోనే 581 కిలోమీటర్ల వేగాన్ని పుంజుకోగలదు. ఏరోడైనమిక్స్ని దృష్టిలో పెట్టుకుని దీని ఆకారాన్ని రూపొందించారు. గాలిని చాలా ప్రశాంతంగా తోసుకుంటూ ముందుకు వెళ్తుంది. 28 మీటర్ల పొడవైన ఈ ట్రైన్ని అల్యూమినియంతో రూపొందించారు. మోడ్రన్ లుక్ కూడా ఇచ్చారు. మ్యాగ్లేవ్ బుల్లెట్ ట్రైన్. చైనా రైల్వే రోలింగ్ స్టాక్ కార్పొరేషన్ రూపొందించిన ఈ ట్రైన్ మాన్స్టర్ కన్నా తక్కువ కాదని చెప్పాలి. గంటకి 600 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సామర్థ్యం కలిగిన ట్రైన్ ఇది. వినేందుకు ఇది నమ్మశక్యంగా కనిపించదు, కానీ ఇది వాస్తవం. CRRC ఇలాంటి హై స్పీడ్ ట్రైన్స్ని రూపొందించడంలో దిట్ట. ఈ సంస్థ ఆధ్వర్యంలో నడిచే అత్యంత వేగవంతమైన లెవిటేట్ ట్రైన్ ఇదే. ఆధునిక కాలాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ట్రైన్ని రూపొందించారు. ఫ్యూచరిస్టిక్ డిజైన్తో రూపొందించారు. చూసేందుకు కూడా చాలా అందంగా కనిపిస్తుంది. ఇతర ట్రైన్స్తో పోల్చినప్పుడు ఈ ట్రైన్ చేసే శబ్దం కూడా తక్కువే. దీని మెయింటెనెన్స్ కూడా తక్కువే. SC Maglev LO సిరీస్. ఈ ట్రైన్తో జపాన్ కూడా ఈ సిరీస్లో తన చోటు సంపాదించుకుంది. ఈ ట్రైన్ చూసేందుకు ఎంత అందంగా ఉంటుందో, అది ప్రయాణించే వేగం కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. గంటకి 603 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఎలక్ట్రిసిటీ ఛార్జ్డ్ మ్యాగ్నెట్స్తో ఈ ట్రైన్ని నడుపుతారు. మొదట కాసేపు ఈ ట్రైన్ చక్రాల మీద నడుస్తుంది. కొంచెం వేగం పెరగగానే వాటి చక్రాలు పైకి లేస్తాయి. శక్తివంతమైన ఎలక్ట్రికల్లీ ఛార్జ్డ్ మ్యాగ్నెట్స్ కారణంగా వేగంగా దూసుకుపోతాయి. ఎంత శక్తివంతమైన మ్యాగ్నెట్స్ అంటే ట్రైన్ పట్టాల నుండి 4 ఇంచుల పైనే ఈ ట్రైన్ ఉంటుంది. XP2 Virgin Hyperloop. భవిష్యత్తులో ఈ ట్రైన్ హై స్పీడ్ ట్రాన్స్పోర్టేషన్కి ప్రతిరూపంగా మారబోతుంది. ఎలక్ట్రిక్ ప్రపల్షన్ మరియు మ్యాగ్నెటిక్ లెవిటేషన్ సహకారంతో ఒక పెద్ద సైజ్ వాక్యూమ్ ట్యూబ్లో నుండి ప్రయాణిస్తుంది. ఈ మెకానిజం కారణంగా గంటకి 1227 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది. విమానం కన్నా కూడా ఈ ట్రైన్ వేగమే ఎక్కువ. టికెట్ ధర మాత్రం విమానం ఛార్జీలో సగభాగమే ఉంటుంది. అందుకే ఈ ట్రైన్ హై స్పీడ్ ట్రాన్స్పోర్టేషన్కి ప్రతిరూపమని చెప్పాలి. ఇలాంటి స్పీడ్ ట్రైన్స్లో ప్రయాణించాల్సి వస్తే మీరైతే ఏ ట్రైన్ని ఎంచుకుంటారో కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.